శక్తి చేతులు బలము చేతులు కాదు, నా ఆత్మ ద్వారా జరుగునన్నావు. ఇప్పుడు నువ్వు మీ ప్రజలముగా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుచుండగా, ఇదిగో ప్రతి ఒక్కరి హృదయములు తాకబడునుగాక, ప్రతి ఒక్కరి హృదయములు మీ తట్టు త్రిప్పబడునుగాక. మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రతి సమస్యలు లయమైపోవునుగాక, మిమ్మల్ని ఆరాధించుచుండగా శరీరములందు స్వస్థత కలుగునుగాక, మిమ్మల్ని ఆరాధించుచుండగా అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి ప్రభువా, మీ ఆత్మానుసారంగా నడిపించండి, మీ నామమునకు మహిమ తెచ్చుకునండి. మీ మహిమ, మీ ప్రసన్నత, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా మధ్యలో ఉండాలి ప్రభు. మీరు మాత్రమే హెచ్చింపబడాలని మేము ప్రార్థన చేస్తూ రక్షకుడైన క్రీస్తు యేసు ప్రశస్త నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పాడేదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రను కృతజ్ఞతతో పాడేదను. పాడేదను నాదు ప్రియుని జీవకాలమెల్లా కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. అందరు కలిసి ప్రభువుని పాడి మహిమపరచుదామా.
అతడు అందరి చేత వెలివేయబడి తన జీవితంలో కృంగి ఉన్నప్పుడు సహోదరుల ద్వారా వెలివేయబడ్డాడు, తన తండ్రి ద్వారా వెలివేయబడ్డాడు. రాజ్యములు అతనికి వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్నో అయితే లేఖనాలు మాట్లాడుతున్నాయి. అన్ని పరిస్థితుల్లో కూడా దావీదు చేసినది ఒక్కటే, జీవము కలిగిన దేవుని మాత్రం అతడు స్తుతించడం మానలేదు, అతను మహిమపరచడం మానలేదు. బైబిల్ అంటుంది అతడు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు కాబట్టినే దేవుడు అతని ఉన్నతమైన సింహాసనమునకు హెచ్చించాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని ఆరాధించుచుండగా ఎన్ని శ్రమల మధ్యలో, ఎన్ని ఇరుకుల మధ్యలో, ఎన్ని ప్రతికూలతల మధ్యలో నీవు ఉన్నను జీవము కలిగిన దేవుడు, నీవు ఆయనను ఆరాధించుచుండగా ప్రతి సమస్యలను మార్చడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అందుచేతనే అందరూ దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఆయనను ఇంకను మన మహిమ పరుచుదామా, ఆయన నామమునకు మన మహిమ తెచ్చుకుందామా. Hallelujah, 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 hallelujah. Thank you.
ఇప్పుడే దేవుడిని ఎడల ఈ కను భీకరమైన కార్యములను ఆయన జరిగించబోతున్నాడు. మాతో కలిసి దేవుని మహిమ పరుచుచున్న దేవుని కుమార కుమార్తెలారా, ఒకవేళ మీరు కూడా మీ జీవితములలో దేవుడు కూడా నన్ను మరిచిపోయాడేమో, నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నవే అని నువ్వు బాధపడుతున్నావేమో, ఒక తల్లి అయినను తండ్రి అయినను తన కన్న బిడ్డలను మరచలేమో, నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు అది నేటికి నిస్సజీవుడై ఉన్నాడు. కీర్తన కాడినట్టు నా తల్లి నా తండ్రి నన్ను త్రోసివేసిన ఆయన నన్ను చేర్చుకున్న వాడయ్యున్నాడు. కమ్ ఆన్ కీప్ ఆన్ ప్రైజింగ్ హిమ్. ఆయన లాగానే కొనసాగించి స్తుతించండి, ఆయన మహిమపరచండి. నీ నోటిలో దేవుని స్తుతి మాత్రం ఎడతెగకుండా ఉండునుగాక. ఆయన నీ జీవితంలో నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా, ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఇప్పుడే నువ్వు మహిమపరచుచుండగా ఓ నీ ప్రతి బాధలను ప్రతి దుఃఖమును ప్రతి కన్నిటిని నువ్వు ప్రక్కన పెట్టి నువ్వు దేవుని మహిమపరచుచుండగా ఇదిగో ఇప్పుడే దేవుడిని నిన్ను దర్శించుచున్నాడు. దీనులైనా మమ్ములను ప్రతిదినం తలచువాడా, దీనులైనా మమ్ములను అనుదీనం తలచువాడా, మాతో కలిసి చేతులెత్తి అయ్యా స్తోత్రం స్తోత్రం మీ నామంకే స్తోత్రం.
మమ్ములను ప్రతిదినం తలచువాడా. దీనులైనా మమ్ముల ప్రతిదినం తలచువాడా. ఆ ప్రకాశమా Jesus.
చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎల్లడు చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎల్లడు అందరూ దేవుని సన్నిధిలో నన్ను మహిమపరచు ప్రతి స్థలంలోనికి నేను తిరిగి వచ్చి నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు ఈ రోజున కూడా నువ్వున్న స్థలములో నువ్వు దేవుని మహిమపరచుచుండగా నువ్వు ఎటువంటి నాడన్న కాల నోళ్ళలో సంచరించుచున్నా నువ్వు దేవుని స్తుతించుచుండగా ఇప్పుడే దేవుడు తన హస్తముతో నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిరంతర శాంతి వినయము ఉన్నవాడా కరుణయు కృపయు నిరంతర శాంతి వినయము ఉన్నవాడా నా జీవితం నశింపక నా జీవితం నశింపక
మీ పాద చెంత ఉంచితిని యేసయ్యా నిన్నే కదా నిన్నేను యేసయ్యా నిన్నే కదా
సన్నిధిలో ప్రియులారా చేసినందుకు వందనాలు. నీ బిడలు ఉన్న చోటుకి నాయన నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రాలు నాయన. మీ బిడల మీద తెరవబడిన ఆకాశమునందుకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు నుండి పిల్లలు ప్రభువా వారి ప్రతికూల పరిస్థితులలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నిన్ను స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు. హస్త ఒక్కొక్కరి మీదకు దిగునుగాకని ప్రార్థన చేస్తున్నా. మీరు అద్భుతాలు చేయండి, మీరు ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. మీ బిడ్డలు మిమ్మల్ని మహిమపరచుచుండగా వారి హృదయాలలో వారి నోళ్ళలో ప్రభువా స్తుతులు స్తోత్రాలు మిమ్మల్ని మహిమపరిచే ప్రభువా స్తుతి గీతములు ఉండగా ప్రతి వారిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఓ వందనాలు, ఓ యేసయ్యకు వందనాలు. Oh, oh, oh.
సంతోష సమయంలో నేను దేవుని ఆరాధిస్తాను, నా దుఃఖములో కూడా నేను దేవుని ఆరాధన చేస్తాను. అవును, నాకు అన్ని ఉన్నను నేను దేవుని ఆరాధన చేస్తాను, నాకు ఏమీ లేకపోయినా నేను దేవుని ఆరాధన చేస్తాను, నాకు ద్వారములు తెరవబడిన నేను దేవుని ఆరాధన చేస్తాను, ముయ్యబడి ఉన్నను నేను దేవుని ఆరాధన చేస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ఆరాధించడానికి సృష్టించిన వాడై ఉన్నాడు. ఈ విశ్వాసం కలిగిన వారందరూ నోరు తెరిచి బిగరగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో యేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. నీవు చాలు, నీవు చాలు ప్రభువా, నీవు చాలయ్యా, నీవు చాలు నాయన. ఏ పరిస్థితుల్లో నీవు చాలు ప్రభువా. వ్యాధిలో నుండి లేవనెత్తడానికి నువ్వు చాలిన వాడువయ్యా. మరణ పడకలో నుండి పైకి లేవనెత్తడానికి నువ్వు చాలిన వాడువయ్యా. కురుంగి ఉన్న వారిని ప్రభా, నలిగి ఉన్న వారిని బలపరిచి లేవనెత్తడానికి నువ్వు చాలిన వాడువయ్యా. మరొక అవకాశం ఇచ్చి మరణ ఉన్నతమైన మహిమలో నిలబెట్టడానికి నువ్వు చాలిన వాడువయ్యా. నీకు స్తోత్రం. అక్కడ విగ్రహంగా చల్లబడి కొట్టి దేవునికి మహిమను చెల్లించుదాం. ఆయన ఒక్కడే మహిమ పరచబడును గాక, ఆయన గణపరచబడును గాక. ఇప్పుడు నువ్వు దేవుని స్తుతించుచుండగా ఇదిగో చాలిన దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చుచున్నాడు. యెహోవా నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానినని కృంగిపోతున్న సహోదరి ఇదిగో క్షమగా ఆయన యొక్క దిగి వేస్తున్నాడు. అందరూ నోర్త చీకటి బిగ్గరగా దేవుని మహిమ పరుచుదామా. Yeah.